గ్యాంగ్లో ఒకడు, గ్యాంగ్తో ఒకడు, గ్యాంగ్ వెనకాల ఒకడు. ఏంట్రీ కన్ఫ్యూషన్? తనకు పేరు పెట్టేస్తే పోలా. గ్యాంగ్ లీడర్. బాగుందా? ఏంట్రా డైరెక్ట్గా నా గ్యారేజ్కి వచ్చేసావు? ఏం చేయని చెప్పు. ఇప్పుడు నాకు ఒక బాంబు ఉంది, రోజు గుడికి వెళ్తుంది. ఒక అమ్మ ఉంది, పొద్దున్నే మార్కెట్కి వెళ్తుంది. ప్రేమించిన ఒక అమ్మాయి ఉంది, జాబ్కి వెళ్తుంది. కాలేజ్కి వెళ్తున్న చెల్లెలు ఉంది, స్కూల్కి వెళ్తున్న కూతురు ఉంది. కానీ నువ్వు బతుకున్నంతకాలం, బయటకు వెళ్ళిన వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చేంతవరకు నేను భయపడుతూనే ఉండాలి. అవసరం ఉంటావా? అది నిన్నే లేకుండా చేస్తే ఒంటరిగా నా ప్లేస్కి వచ్చి నన్ను చంపేస్తా అంటున్నావు? అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఒలింపిక్స్లో లాంగ్ జంప్లో వరల్డ్ రికార్డ్ ఎంత తెలుసా? 9 మీటర్లు. అబ్బో అనుకున్నావు. కానీ ఈ మధ్య ఒకడు జూలో ఫుడ్ పెట్టడానికి లోపలికి వెళ్ళి సింహం బయటే ఉందని తెలుసుకుని దాని నుంచి తప్పించుకోవడానికి ఒక లాంగ్ జంప్ చేశాడు. అది ఎంత తెలుసా? 10 మీటర్లు. సిచ్యువేషన్ డిమాండ్ చేయాలే కానీ ధైర్యం బలం ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇంతకుముందు ఏమన్నా నా ఫ్యామిలీతో చూస్తే పాపం వీడి లైఫ్లో ఏం చేయలేడు, ఫ్యామిలీ ఒక వీక్నెస్ అనుకునేవాడిని. కానీ ఇప్పుడే తెలిసింది ఫ్యామిలీ వీక్నెస్ కాదు, స్ట్రెంగ్త్. లేకపోతే ఎక్కడో రూమ్లో కాపీ కొట్టి కథలు రాసుకునే నేను లేపేద్దామని ఫిక్స్ అవడం ఏంటి? రే, నేను ఇంకా థ్రిల్లర్ జోనర్లోనే ఉన్నాను, సైకో కిల్లర్ జోనర్లోకి వెళ్ళేలాగ మొదలెట్టేద్దాం. మొదలెట్టేది మన గిఫ్ట్కి ఇచ్చింది నీకు. నేను ఎవరు రిటర్న్ గిఫ్ట్ ఏంటో తెలుసా? నువ్వే ఈ క్రైమ్ చేసావని ప్రపంచానికి ఎప్పటికీ తెలియదు. సో మిస్టర్ దేవ్ ఇండియాస్ నంబర్1 రేసర్గానే చచ్చిపోతున్నాడు. చిన్నుకి ఐస్ క్రీమ్ తీసుకొద్దామని వెళ్ళాను, అక్కడ కొంచెం లేట్ అయిపోయింది.
బామ్మ జరిగిందంత చెప్పింది. మేమందరం ఒక ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకున్నాం. ఏంటది? అవును, రివెంజ్ని వదిలేద్దామని డిసైడ్ అయ్యాం. నాకిప్పుడు కొడుకు చనిపోయాడన్న బాధ లేదు. దేవుడు నాకు మరో కొడుకునిచ్చాడు, ఇక నాకు పగ అవసరం లేదు. పొద్దునన్న వాడిని వదిలేద్దాం. వాడు చేసిన పాపాలని వాడే అనుభవించావని. అన్నయ్య కోసమే కదా రివెంజ్ మొదలుపెట్టింది. అన్నయ్య దొరికాక ఇంకా రివెంజ్ ఎందుకు? ఇండియాస్ లీడింగ్ కార్ రేసర్ మిస్టర్ దేవ్ తన సొంత గ్యారేజ్ లో ఈ రోజు సాయంత్రం సంభవించిన అగ్ని ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. బంగారాలంటే నా పిల్లలు. కేసయ్యా, అది 1.5 ఇయర్స్ నుంచి టెన్షన్ పెడుతూనే ఉంది. ఈ కుక్క గులుసు ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఆ రోజు స్పాట్లో మనకి కొన్ని గుర్తు తెలియని రక్తం మార్కలు కనిపించాయి కదా, వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్లో చెక్ చేయిస్తే అది యానిమల్ బ్లడ్ అని తెలిసింది. అదే రోజు ఆ దొంగలు బ్యాంకు 500 మీటర్ల దూరంలో ఒక కుక్క పిల్లను గుద్దేశారు సార్. అది అక్కడికక్కడే చచ్చిపోయింది. దాందే సార్ ఈ బెల్టు. శ్రావణి, ఈ కుక్క పిల్ల ఎవరితో కనుకున్నారా? ఓకే, నెక్స్ట్. మీ పేరేంటి? సురేష్. సురేష్ గారు, ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఏం పేరు మీది? ఫనీ. ఫనీయా? ఫనీ నేమ్. నెక్స్ట్ పేరు? సుకుమార్. నేను తెలుగు సినిమా డైరెక్టర్. ఓ హలో సార్, మీరు డ్రామా ల్యాండ్ డైరెక్టర్ కదా? డ్రామా ల్యాండ్? నేనే. నేను తెలుగు సినిమాలు పెద్దగా చూడండి, ఓన్లీ హాలీవుడ్. మరి ఈ బుక్? ఇది ఒరిజినల్, ఇట్ ఇస్ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ, మై స్టోరీ. మీ బుక్ నాకు చాలా బాగా నచ్చిందండి, సినిమా చేద్దాం అనుకుంటాను, రైట్స్ ఇస్తారా? ఆఫ్ కోర్స్. ఎందుకేమన్నా? కానీ ముందు మీ ఆటోగ్రాఫ్ కావాలి. తప్పకుండా. ఈ పుస్తకం నా బామ్మకి, అమ్మకి, భార్యకి, చెల్లికి, కూతురికి, శ్రావణికి అంకితం. మీ పెన్సిల్ పార్థసారథి.